అందరం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నమాట నువ్వు ఎలక్షన్లో నువ్వు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే ఫామ్ హౌస్ అవ్వను నువ్వు అబ్బా తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంటే లేవు ఓటింగ్లో నువ్వు పాల్గొనలే దొంగ దీక్షలు చేసినావు ఈ సామి ఇట్లా నువ్వు అబద్దాలు చెప్తుంటే నిజంగా దేంతో నా వాళ్ళను అర్థమవుతలేదు నవ్వుతూ నోరు కూడా వస్తలేదు కేసీఆర్ అంటే తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు వచ్చి ఫార్మ్ హౌస్లో అది ఎంతవరకు నిజమో మీరే క్రాస్ చెక్ చేయండి ఫామ్ హౌస్లో అన్నాడా లేకపోతే ఆడ ఉన్నాడా ఉన్నాడా మీరే చెక్ చేయండి తెలంగాణ ఎయిర్ కావాలని కో తెలంగాణ ఉద్యమంలో ఈయన ఇంకా మొత్తం చెప్తా ఇది ఇంకా మందు దాగి చేసినావు అగ్గో నువ్వేం చేసినావు ఆ దీక్ష మందు దాగి దీక్ష చేసినప్పుడు మందులో నువ్వు చూడగలిపినవా లేకపోతే లేకపోతే ఇంకేమైనా ఆయన కాలు వచ్చి కూర్చున్నావా ఏం చేసినావు నువ్వు అప్పుడు మందు తాగిస్తున్నప్పుడు ఢిల్లీలో నలభై ఎనిమిది గంటల పాటు దీక్ష చేయలే నువ్వు నువ్వేం చేసినావు చెప్పు నువ్వేం చేసినావు తెలంగాణ రావద్దని కోరుకున్నాను ఇంకా చెప్పా కాబట్టి జేఏసీ గానీ ఇతర పార్టీలు మీటింగ్ పెడితే మధ్యలో పింక్ కలర్ జెండా పెట్టి కలర్ తీసుకున్నాను వస్తుంది తెలంగాణ రాష్ట్రం సాధించక నువ్వు చేసి సాధించింది ఏంది అది అయిపోయింది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ సాధించిండు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమం చేసింది బండి సంజయ్ తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపించింది మన బండి సంజయ్ అన్న గుండు అరవింద్ అన్న ఉద్యమంలో రైలు రోకోలు చేసింది ధర్నాలు చేసింది ఆందోళనలు చేసింది జై తెలంగాణ నినాదం వినిపించింది బండి సంజయ్ కేసీఆర్ వేసిండే ఉద్యోగం ఉద్యమం బండి సంజయ్ చేసిండు బండి సంజయ్ రోడ్ల మీద కూర్చున్నాడు అసలు బండి సంజయ్ అంటాడు తెలుసా నీకు అప్పుడు రెండు వేల తొమ్మిదిలా రెండు వేల పద్నాలుగు దాకా మనటిదాకా దాకా మన రెండు వేల పద్దెనిమిది నువ్వు గెలిచిందాక తెలుసా ఎవడు తెలుసా అసలు అసలు నీ బతికేంది నువ్వు ఏడున్నావు అప్పుడు ఉద్యమం చేసినప్పుడు ఏడున్నావు నువ్వు అసలు నీ మొఖాలు ఏ ఏ మొక్క అనే కనపడ్డదా ఉద్యమంలో ఎందుకు ఉద్యమం గురించి మాట్లాడుతున్నావు ఎందుకు ఉద్యమం గురించి మాట్లాడితే నీకు మామూలు బొక్క పడదు అది మస్తు డ్యామేజ్ అవుతుంది నీ ఇష్టం చెప్తున్నా మీరు మీరు ఉద్యమం చేసే మొఖాలు మీరు ఉద్యమం గురించి మాట్లాడతారు అందరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నావు నేను నోడ మంచి పాటలు ఇచ్చింది డబ్బు నువ్వే నువ్వు మూడో ఉన్నాడు తెలంగాణ చరిత్ర ఎక్కడదే నేనే పోటీగా నేను తోడు నేను తెలంగాణ రాష్ట్రాన్ని నేను సాధించిన నేను నా కుటుంబం సాధించని చెప్పి తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం వెళ్తున్నాను కానీ ఇలా ఒప్పుకున్నాను కనీసం నోరు చెప్పాము నోరు జాటినట్టు పాప ఏదో వేరే కథలు ఉన్నాయి ఏమైనా కథ ఉంది కదా ఇలా